ఓకే ఓకే సో మరి ఆలస్యం చేయకుండా ఇందాక శివాజీ గారు అన్ని హాల్లోనే అన్నట్టుగా అన్ని స్టేజ్ మీదే అని ఒక లీడ్ ఇచ్చి మాకు క్యూరియాసిటీ బిల్డ్ చేశారు కాబట్టి మీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. సో బిగినింగ్ విత్ యువర్ రియాక్షన్. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. 2007 or 2006 కరెక్ట్గా గుర్తులేదు, మంత్రా సినిమా సెన్సేషన్ అండి. అది మంత్రా సినిమా అనేది నా లైఫ్లోనే ఒక ల్యాండ్మార్క్ సినిమా. అది కొన్ని కొన్ని అలా జరుగుతాయండి లైఫ్లో, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని కొన్ని అలా జరుగుతాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండి, స్క్రిప్ట్ కానివ్వండి, తన కన్విక్షన్ కానివ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఆ రోజు నా సినిమా 10 కోట్ల రూపాయలు చేసింది, 10 కోట్ల పైనే చేసింది 2006లో. అంటే మీరు ఆలోచించండి, ఇవాళైతే ఎంత చేస్తుండేది. మంజుమల్ బాయ్స్ అని విన్నారు కదా, ఆ రేంజ్లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది. అంత సెన్సేషనల్, మంచి డైరెక్టర్, తొందరపడ్డు, చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్గా, అసలు సెట్లో మాట్లాడటం అనేది వినం మనం, ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పనిది. సో చాలా సైలెంట్గా వైలెంట్ సినిమాలు తీస్తూ ఉంటాడు, చాలా బాగా అండి. అంటే ఆర్టిస్టులకి అతని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అనే చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి. అది ఆయన, మీరందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన. అలాగే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి. కెమెరామ్యాన్ ఇవాళ మీ అందరూ తెలుసు, మనడు శివేంద్ర, శివ, మేమందరం శివ అనేవాళ్ళు. ఇవాళ హనుమాన్ అనే సినిమాకి తను, అలాగే నాగార్జున గారి సినిమాకి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి, ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. సో ఏంటంటే అండి, సినిమాకి కావాల్సింది డైరెక్టరు, స్క్రిప్ట్ అండి, ఇవి రెండే ఇంపార్టెంట్. దాన్ని నమ్మే ప్రొడ్యూసరు అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్గా ఆయన్ని నమ్మి సినిమా చేస్తే డెఫినెట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు అనమాట ఆయన. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దక్షిణ టైటిలే చాలా బాగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. చెప్పారు ఆయన, నేను ఇట్లా దక్షిణ అనే సినిమా చేస్తున్నానండి అని. సో దక్షిణ అనగానే చాలా పాజిటివ్గా అనిపించింది. అలాగే నాకు తెలీదు ధనిష్క గారు ఈ సినిమాలో చేస్తున్నారని నాకు తెలీదు. నాకు తెలిసింది ఒకటే, తులసి గారి సినిమా టీజర్ లాంచ్ ఉందన్నారు, రావాలి మీరు అన్నారు, అదొక్కటి మాత్రమే నాకు తెలుసు. తర్వాత వచ్చి చూసిన తర్వాత తను ఎంత పెద్ద యాక్ట్రెస్సో మీకు అందరికీ తెలుసు, తను చాలా ప్రూవ్డ్ యాక్ట్రెస్, అంటే రేర్గా ఉంటారు తనకంటూ. తన నేను చూసిన తన తమిళ సినిమాలు కానీ తనకంటూ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, తన యాక్టింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వండర్ఫుల్ యాక్ట్రెస్. అంటే మనము విజయశాంతి గారు ఇట్లా అంటాం, అంటే ఏదో మామూలుగా ఫైట్లు ఉన్నాయని అలా చెప్తాం కానీ అలా కాదు, తన ఒక యూనిక్ యాక్ట్రెస్ తను. నేను చూసిన సినిమా లాస్ట్, మన తన సినిమా కూడా ఇంతకుముందు సినిమా చూసిన వెరీ గుడ్ కాన్సెప్ట్, మీరు చూడండి ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను ఆ సినిమా కూడా, మీది ఆ సినిమా కూడా చూశాను లాస్ట్ సినిమా. సో ఇంత వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేసరికి నేను కూడా బడుంటే బాగుండేదే అనిపించింది. కాకపోతే ఏదైనా లైఫ్లో ఏదైనా అండి, నమ్మాల్సిందంతే మనకి రాసి పెట్టి ఉండాలి ఆ క్యారెక్టరు. పడ్డప్పుడు మనం సినిమా చూపించగలిగే పొజిషన్లో ఉండాలి, అప్పుడు వర్కౌట్ అవుద్ది. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలాజీ గారు చాలా బాగుందండి, మీరు ఇచ్చిన థీమ్ కానివ్వండి, ఆ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. అలాగే మా తులసి గారు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తను చేయగలరండి, చాలా మంచి సినిమాలు చేయగలరు ఆయన. తన భావాలు వేరు, తన స్టైల్ వేరు, చాలా కామ్ గోయింగ్. ఓ మంచి డైరెక్టరు, మీరు అందరూ రేపు 4th ఈ సినిమాకి థియేటర్కి వచ్చి మిమ్మల్ని రప్పిస్తుంది, నాకు బాగా నమ్మకం మిమ్మల్ని రప్పిస్తుంది ఈ సినిమా.
మార్నింగ్ షోకి పెద్దగా రాకపోవచ్చు ఎవరు కూడా, ఏం పెద్ద లెక్క తీసుకోవచ్చు పోవని, ఫస్ట్ షోకి అందరూ కూడా లెక్కలోకి తీసుకుంటారు ఈ సినిమాని. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓ పెద్ద బ్లాక్ బస్టరు తులసి గారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్లో కూడా అతి త్వరలో రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆర్పి పట్నాయక్ గారి రియాక్షన్ ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. అండ్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్ సార్. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూశాను, చాలా బాగా నచ్చింది, ఎనర్జెటిక్గా ఉంది. అందరికీ తెలుసు, మీరు ఇప్పుడు చూశారు కాబట్టి. ఇక్కడికి నేను రావడానికి కారణం మా బాలాజీ. బాలాజీ తన కెరియర్ నాతో స్టార్ట్ చేశాడు కాబట్టి తను పైకి ఎదగాలి అని కోరుకునేవాళ్ళు మొదటి వ్యక్తిని నేను ఉంటా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. తను సాంగ్ లాంచ్ అని చెప్తే ఆ సాంగ్ ఏదైతే ఇప్పుడు విన్నామో, నాకెందుకో ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా పడింది తన మీద అని నాకు అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ బాగా పడింది మా ఆవిడ మీద. ఆ పాటలో అది ఎక్కువ కనిపించింది నాకు, బట్ రియలీ గుడ్. అయితే ఆల్ ది బెస్ట్ బాలాజీ, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ప్లీజ్ ప్లీజ్ సార్, తులసిరామ్ గారి గురించి చెప్పాలి. నేను అప్పుడప్పుడు ఎక్స్క్లూజివ్గా కొంతమందికి యాక్టింగ్ నేర్పిస్తుంటా. ఆ యాక్టింగ్ నేర్పించే ప్రాసెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రావాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చేయాలంటే ఏం చేయాలని. కానీ ఒక పర్టికులర్ సినిమాలో ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది మంత్రా సినిమాలో చార్మి భయపడే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ థాట్ రావడమే చాలా గొప్ప విషయం సార్. ఆ భయపడే సీక్వెన్స్ ఏదైతే ఉందో, అది అమ్మాయి పర్ఫామ్ చేసే విధానం ఏదైతే ఉందో, నేను అది యాక్టింగ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఎలా చేసింది ఏం చేసింది అవి చెప్పి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తుంటా, ఇలా ఇంత బాగా చేయగలగాలి మీరు ఆర్టిస్టులుగా అని. అండ్ ఎనీ అంటే ఇప్పటికి ఎన్నిసార్లు క్లాస్ చెప్పానో అన్నిసార్లు కూడా ఆ క్యారెక్టర్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ గురించి చెప్పాను నేను. అంత ఇష్టం నాకు ఆ పర్ఫార్మెన్స్. అది ఒక డైరెక్టర్ థాట్ నుంచే వస్తుందని నేను అనుకుంటా. అంత గొప్పగా ఆలోచించగలిగే డైరెక్టర్, మంత్రా లాంటి గొప్ప సినిమా తీసిన డైరెక్టర్. ఈరోజు దక్షిణ సినిమా శివాజీ గారు అన్నారు మార్నింగ్ షో ఓపెనింగ్ వస్తుందో లేదో అని, బట్ నాకు ఎందుకో నమ్మకం మంత్రా చేసిన డైరెక్టర్ సినిమా చూడాలని. మార్నింగ్ షో కూడా హౌస్ఫుల్స్ అవుతాయి ఈ సినిమా, డెఫినెట్గా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్సిక లాంటి ఆర్టిస్టులు చాలా కొద్దిమంది ఉంటారు. ఆ ఫేసెస్ని కెమెరా ప్రేమిస్తుంది, కెమెరా ప్రేమించే ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ధన్సిక ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కెమెరా చూడగానే ప్రేమలో పడిపోద్ది ఆ అమ్మాయితో. అండ్ ఆల్ ది బెస్ట్ ధన్సిక, గుడ్ లక్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ తెలుగు, రైట్? దిస్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. ఓ ఓకే ఓకే, గుడ్ లక్. ఓకే గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అశోక్ గారు ఇంకొక 10 సినిమాలు చేసేంత డబ్బులు రావాలి ఈ సినిమాతో. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ టు ది ఎంటైర్ టీమ్. పెద్ద హిట్ అయ్యి మనస్ఫూర్తిగా రెండు క్యారెక్టర్లు చేసినట్టుంది. సో హీరోయిన్కి టార్చర్ పెడతారు ఆయన ప్రతి సినిమాల్లో.
సో అలాగా ఆయన రాజర్ తోడి సినిమాలో మా దర్శక పెర్ఫార్మెన్స్ మనం చూసాం ఈ ట్రైలర్లో సాంగ్లో చాలా అద్భుతంగా ఉంది. మీరే పెట్టారా సురేష్? టార్చర్ పెట్టడం అతనికి రాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన వచ్చి కూడా ఏమండి మీరు గట్టిగా కొట్టాలి, ఇంత టార్చర్ అంతే ఉంటుంది ఆయనకి టార్చర్. మనం ఆయన చెప్పేది ఓహో ఈయనకి టార్చర్ కావాలా అని అలా చెయ్యాలా అని తెలుసుకుంటాను తప్పితే. రియల్గా కూడా దన్సుకి డైనమిక్ కాబట్టి అది ప్రాబ్లం లేదు అయిపోయినట్టుంది. సో అవునా, ఓకే రీటేక్ ఉంటాయమాట అయితే. ఓకే అశోక్ గారు ఆల్ ది బెస్ట్ సార్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మంచి పత్రిక కొనుక్కున్నాను, అలాగే ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని ఇట్లాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్స్ కొన్ని నిజంగా అద్భుతంగా ఉండాలి. ఆర్పి గారు చెప్పినట్టుగా నిజంగా ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాలకి బాగా ఇంపార్టెంట్ మ్యూజిక్. సో మంచి సంగీతాన్ని అందించనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ ఇప్పుడు సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను అంతకుముందు తులసితో మంత్రాల్లో వెళ్ళిన ఇందాకడ సార్ చెప్తున్నారు ఆ అమ్మాయి భయపడేది క్లాసులో చెప్తున్నారు కదా, ఆ సినిమాలు యాక్చువల్లీ నన్ను చూసే భయపడద్దండి. అది ఆ పిచ్చుడు క్యారెక్టర్ చేసిన నేనే. ఆ తర్వాత మంగళాలో లీడ్ రోలు. ఆ సినిమాలో నేను శివాజీ గారితో చేయడం చాలా ఒకే ఒక్క సీను అదిరిపోయే సీను క్లైమాక్స్ అంతా ఎపిసోడ్ మొత్తం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి నేను ముగ్గురు మిత్రుల కోసం వచ్చాను, తులసి, అశోక్, కమల్ అని ఒక ఫ్రెండ్. తను ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. తులసికి ఈ సినిమా ద్వారా సాయి ధనిష్కర్ గారికి ఇంకొక అవార్డు ఇప్పిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సినిమాలో చేసిన చార్మి గారికి నంది అవార్డు వచ్చింది. మేడం మీకు కూడా ఈ సినిమాకి మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రామ్ జగన్ గారి మాటలు ఇప్పుడు విందాము సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. తులసి నాకు ఒక డైరెక్టరే కాదు, వెరీ గుడ్ ఫ్రెండ్, ఈజ్ ఎ ఫిలాసఫర్. ఆ గెడ్డం ఆ గెటప్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక శివాజీ గారు అన్నట్టు సైలెంట్గా వైలెంట్ ఫిలిమ్స్ తీస్తారని, దట్ ఈస్ ట్రూ. ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్, చాలా 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 మంచి వ్యక్తి. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఓబీడియంట్. అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అశోక్ షిండే గారికి బోల్డ్ అండ్ డబ్బులు రావాలని, అండ్ ఐ విష్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక చిన్న విషయం, ఈ సినిమాకి సంబంధించింది కాదు కానీ సినిమాలకు సంబంధించింది. సినిమా రిలీజ్కు ముందే యూట్యూబ్లో ట్రోల్స్ చేసో ఇంకోటి చేసో చంపేస్తున్నారు. అది ఎంత ఘోరం పాపం అంటే, పుట్టబోయే బిడ్డని డెలివరీ కాకుండానే చంపేసినంత పాపం మూట కట్టుకుంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. కర్మ విల్ హాంట్ యూ, కర్మ విల్ చేజ్ యూ, కర్మ విల్ బైట్ యూ, కర్మ విల్ చీయూ యూ. డోంట్ ఫర్గెట్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను చాలా ఎక్స్పీరియన్స్లు చేశాను. కర్మ వదలదు. మన కొంచెం డబ్బులో ఎక్కువ డబ్బులో మనం పాపులర్ అవటం గురించో కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయిన ఒక ఫిలింని చంపేయటం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్రైమ్. అది చేయకండి, దయ ఉంచి చేయకండి. చూడండి, మీకు నచ్చకపోతే చూడొద్దు, దూరంగా ఉండండి. సినిమా బాగుందంటే అప్పుడు థియేటర్కి వెళ్ళి చూడండి, దట్ విల్ బి ఫైన్ గుడ్. చెప్తున్నా, కర్మ ఏ రూపంలో వస్తుందో మీకు తెలియదు, చెడు చెయ్యొద్దు. బీ గుడ్ టు ఎవ్రీబడి, ఎస్పెషల్లీ ఫిలిమ్స్. కొన్ని వందల మంది ఒక సినిమాకి మినిమం 100 మంది వర్క్ చేస్తాం. పెద్ద సినిమా అంటే 300, 400, 500, లైక్ బాహుబలి లాంటి ఫిలిమ్స్ అవ్వచ్చు, అండ్ లైక్ కేజీఎఫ్ లాంటి సినిమాలు అవ్వచ్చు. ప్లీజ్ డోంట్ డూ. ఐ రిక్వెస్ట్ యూ, ఐ హంబుల్లీ రిక్వెస్ట్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ ఆయన శివాజీ గారి గురించి చెప్పాలంటే, ఈజ్ ఎ బోల్డ్, ఈ నెవర్ హెసిటేట్ టు స్పీక్ ట్రూత్. నిజం మాట్లాడటానికి ఎప్పుడు హెసిటేట్ చేయడు ఆయన. నేను ఆయనతో సినిమాలు చేశా, మనసులో ఏది దాచుకోడు. అండ్ తులసి అండ్ శివాజీ అండ్ ఎవ్రీబడి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ. ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు రామ్ జగన్ అని ఎందుకు పిలిచానండి మనిషికి, నా ఫ్రెండ్షిప్ అన్ని పక్కన పెట్టేస్తే, మంగళ సినిమా కోసం క్లైమాక్స్లో ఆ స్వామీజీ గట్ ఆ క్యారెక్టర్ కోసం నా మైండ్లో ఎవరు తగులుట్లా నాకు.
అలాంటి టైంలో అప్పట్లో నేను శివాలయం గుడికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తున్నా గుళ్ళో కూర్చొని, అప్పుడు టక్కన నా బ్రెయిన్లోకి వచ్చాడు రామ్ జగన్ గారు. అందరు షాక్ అయ్యారు, ఆయన ఏంటి స్వామీజీ క్యారెక్టర్ ఎలా సెట్ అవుతారు, అందరు డిస్కస్ చేశారు. కాదు కాదు అని ఆయన పిలిపించి కొన్నాస గెస్ట్ కోసి ఫస్ట్ టైం ఆయన లైఫ్లో శివాకి ఆడిషన్ ఇచ్చాడు, తర్వాత నా ఫిల్మ్కి ఇచ్చాడు. అలా చెప్పాడు అన్నయ్య, ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ అందరూ అసలు రామ్ జగన్ గారేనా అని షాక్ అయ్యారు. నన్ను కూడా చాలామంది అడిగారు, అందుకోసం స్పెషల్గా అన్నయ్య పిలిచాను. థ్యాంక్స్ అన్నయ్య, ఐ లవ్ యూ, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ తులసి అండ్ దన్సిక, ఐ విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అశోక్ గారు, మీకు బోల్డ్ డబ్బులు రావాలి ఈ సినిమా అని మంజుషా గారు ఆ రోజు ఆయన అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఈయన అడగండి, దాదాపు 1 ఇయర్కి సరిపడా బ్రేకింగ్ న్యూస్ ఇస్తాడు మీకు. ఆయన్ని కాదు ఈయన అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాను కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అంకిత మాటలు విందాము. అంకిత ములేర్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తులసిరామ్ సార్కి, అశోక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు. బేసికల్గానే నాకు థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో అలాంటిది నేను ఇలాంటి ఒక థ్రిల్లర్ క్రైమ్ మూవీలో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి క్రైమ్ స్టోరీలో ఒక స్టూడెంట్ కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమవుతుంది అని తెలుసుకోవాలని. సో అట్లాంటి ఒక క్యారెక్టర్, సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ దన్షిక మ్యామ్, ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ప్రతిసారి మీరు వచ్చిన మూవీస్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్లో కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్. సో మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇక్కడ వచ్చి మీ సపోర్ట్ని తెలియజేశారు, అలాగే అక్టోబర్ 4th థియేటర్కి వెళ్ళి మీ సపోర్ట్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. ఫ్లోలో ఒక కొత్త టర్మ్ కాయిన్ చేసింది యాక్చువల్లీ, థ్రిల్లర్ అంట. కిల్లర్ ఎవరో తెలుసుకునే, థ్రిల్లర్ ఈజ్ థ్రిల్లర్, ఇదేదో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్నేహ సింగ్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ టుడే. ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్. దే ఆర్ సూపర్ టాలెంటెడ్ అండ్ మోటివేటెడ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. ద సెట్ ఎన్వైరన్మెంట్ వాజ్ సో పాజిటివ్. వైల్ వర్కింగ్ విత్ దెమ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఐఎమ్ రియలీ వాంట్ టు థ్యాంక్స్ అశోక్ సార్ అండ్ ద డైరెక్టర్ తులసి సార్ టు బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. While coming from Mumbai, I was like, I don't know the language, so it will be difficult for me to perform, but they make me so comfortable whenever I'm performing. The team was so good, and I really want to say one thing, that Dhanshika has done superb job in this movie. First time I just watched performing on the set, she was incredibly good. In this movie, she is giving a message to the whole society. That women should not be just financially independent, she should be emotionally independent. What the Kolkata case has happened just now, and in the Bangalore also, so girls should be physically, emotionally, mentally strong to fight anything mishap to her. And I really want to thanks whole crew member to support me, and I really looking forward for everyone to watch our movie. It's releasing on 4th of October. I hope you all love watching our movie as much as we love making it. Thank you so much. Superb Sneha. Thank you so much. ఓకే, సో మరి కాలుష్యం చేయకుండా దక్షిణగా మనకి గుర్తుండిపోబోతున్న దన్సిక ఇప్పుడు మాట్లాడతారు. సాయి దన్సిక, టు ప్లీజ్ స్పీక్. అందరూ అన్నీ మాట్లాడారు, మేము ఎలా ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడచ్చా? ఎక్కడ ఉన్నారండి మీరు? ఓకే, ఓ సారీ సాంగ్ అడిగేవారు కదా మీరే. ఓకే, ఏ సారీ సాంగ్ సార్? అది ఓకే నా టాపింగ్ లేవు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రెస్, మీడియా,
ఇంతసేపు మా ఫిలిమ్కి ఇక్కడ వచ్చి హానర్ చేసినందుకు మొదటిసారి మిమ్మల్ని ధన్యవాదాలు. డెఫినెట్గా ఈ దక్షణ నాకు ఒక ప్యాషనెట్ ఫిలిం చెప్తాను. మేము ఇంతసేపు సినిమాలో ఉండి మేము ప్రతి క్యారెక్టర్స్లో ప్రాణం, నాకు ప్రాణం అండి సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి, భోజనం కన్నా నాకు సినిమా నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్ రైట్ ఫ్రమ్ అశోక్ షండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఫిలిము ఒక కంపాషనేట్గా తీసుకున్నని మనసుపూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిలిము ప్రతి ఒక్కరు మనసుపూర్తిగా చేశారు తన పనిని. నాకు ఇలాంటివి సినిమా మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిలిం చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్, ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథ చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటి సినిమా ఎక్కువ రావాలి. మన ప్రొడ్యూసర్ అశోక్ షండే గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్స్ మాత్రం సరిపోదు, ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమని. ఈవెన్ మే ఫిలిము వచ్చినందుకు కొద్దిగా లేట్ అవ్వడం కూడా దెర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫార్ దిస్, బికాజ్ ఫీమేల్గా సొసైటీలో ఉండడం మాత్రం కాదండి, వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉండాలనేది చాలా కష్టమే. అది దాటి రావడానికి మన దగ్గర పవర్, స్ట్రెంగ్త్, బోల్డ్గా ఉండాలి. అది చిన్నప్పుడు నాకు లేవు, సినిమా నేర్పించింది నాకు. సినిమాలో వర్క్ చేసిన ప్రతి వాళ్ళతో ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాను. డెఫినెట్గా నేను సొసైటీలో ఉన్న ఉమెన్ అందరికీ ఏం చెప్తున్నానంటే బిలీవ్ చేయండి, మిమ్మల్ని బిలీవ్ చేయండి. ఎక్కడైనా వీక్గా ఉండకండి, ఎందుకంటే మనం బోల్డ్గా లేవంటే మనం కాపడానికి ఎవరు రారు. మనమే కింద పడిపోయి మళ్ళీ లేపాలి. అది ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్ మన దగ్గర ఉంది. సో ఐ ఆస్క్ ఆల్ ద ఉమెన్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు యునో బీ స్ట్రాంగ్ అండ్ ఎదురు చూసుకోండి. అండ్ ఆల్సో దక్షణ గురించి మాట్లాడాలంటే, దక్షణ అనేది మీకు ఎఫిషియన్సీని చెప్పారు సార్ ఓషో సార్. డెఫినెట్గా ఈ ఫిలింలో ఉన్న దక్షణకి మేము ఈ ముందుకు చెప్పిన అన్నీ ఉంది, ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్, ఎంతసేపు కింద పడినా మళ్ళీ మళ్ళీ లేచి ఆ పవర్తో వస్తారు. సో అలాగే మేము కూడా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. నాకు ఓషో తులసిరామ్ గారు సార్కి ఒక వియర్డ్ కనెక్షన్ అండి, అది ఏంటో తెలియట్లా. నాకు స్క్రిప్ట్ వచ్చి చెప్పిన అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఫినిష్ చేసిన అప్పుడు దాకా ఆ కనెక్ట్ ఉంటుందే ఉంది, ఎందుకంటే మనం ఒక్కొక్క సీన్సు మేము డిస్కస్ చేసినప్పుడు, ఒక్కొక్క ప్రతి షాట్స్ తీసినప్పుడు అది ఒక మ్యాజికల్గా వర్క్ అయింది ఒక్కొక్క షాట్స్. మేము ఇప్పుడే మీ ముందుకు ఈ ట్రైలర్ ఫస్ట్ టైం చూస్తున్నాము. నిజంగా మేము చెప్పకూడదు, ఓషో సార్స్ కూడా చెప్పారు వర్క్ చేసిన ఈ ఫిలింలో మనం గురించి చెప్పకూడదు. డెఫినెట్గా తెలుగు వాళ్ళు అందరూ వచ్చి అక్టోబర్ 4 ఇలాంటివి ఫిలిం సపోర్ట్ చేయండి, చూడండి, ఎందుకంటే ఇది 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 ఒక తనకి ఇంతవరకు నేను
చూసిన వరకు ఓషో తులసిరామ్ గారు ఎవరు ఒక ఫిలిం ఇది ఏంటి చెప్తారు రెఫరెన్స్ యా ఈ రెఫరెన్స్ ఏమి ఉండదండి తన మైండే రెఫరెన్సు మంగళ మంత్ర ఇంతవరకు చూసిన వాళ్ళకు తెలుసు ప్రతి షార్ట్స్ తన మైండ్ నుంచి వచ్చిన ఒక్కొక్క ఫ్రేము మేము సెట్కు వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడ్డాను ఒక్కొక్క యాంబియన్స్ చూసి ఆ యాంబియన్స్ క్రియేట్ చేస్తారు సో అందుకే ఆ డెలివరీ కూడా వచ్చింది ఇప్పుడు ఈ ఫంక్షన్కి అద్భుతంగా ఇక్కడ వచ్చిన శివాజీ గారు అద్భుతంగా మాట్లాడారు నాకు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్గా నేను ప్రమోషన్కి ఒక పెద్ద టీవీకి వెళ్ళామండి మేము మై లాస్ట్ రిలీజ్ వాజ్ వే హెడ్ ఒక 2-3 ఇయర్స్ అయింది కాబట్టి నేను ముందుకు ఉన్న ప్రతి ఆర్టిస్ట్ నా పక్కన ఉన్నారు కూర్చుంటున్నారు దే ఆర్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హు ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఎక్సెప్ట్ మీ నేను అప్పుడే ఆ డిఫరెన్స్ చూస్తున్నాను ఎవరు ఫస్ట్ అందరికి రెస్పెక్ట్ చేయాలండి అది ఎక్కడైనా ఒక మామూలుగా హ్యూమన్ బీయింగ్ లాగా అందరి రెస్పెక్ట్ చేయండి దిస్ ఇస్ ఎక్కడ వెళ్ళము ఈ ప్రపంచంలో ఎవరో అక్కడ కాదు ఇక్కడ కాదు అందరూ సమమే ఓకే అది అందరికీ తెలియాలి అండ్ అక్కడ వెళ్ళి అందరు వెళ్ళారు నేను అక్కడే ఉన్నాను పిలువలేదు అండ్ ఐ గాట్ అప్ అండ్ ఐ కేమ్ అవుట్ టు సేవ్ మై డిగ్నిటీ సో ఐ రిక్వెస్ట్ దట్ ఎనీ వర్కింగ్ ప్లేస్ ఆర్ ఎనీవేర్ అలా ట్రీట్ చేయడం చాలా తప్పండి ఆల్ రైట్ అండ్ డెఫినెట్గా ఆర్కే సార్ తన దగ్గర నేను ఫస్ట్ టైం వర్క్ చేశాము వెరీ అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ తులసి గారు తన మైండ్లో ఉన్న అన్ని ఫ్రేమ్స్ మన ముందుకు తీసుకొచ్చారు అన్ని ఆ థ్రిల్లర్స్కు ఉన్న అన్ని ఏం చెప్తారు ద ఎసెన్స్ ఆఫ్ దట్ థ్రిల్లర్ మన ముందుకు తీసుకొచ్చారు ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్ ఆల్సో ఈ ఫిలిం సపోర్ట్ చేయడానికి ఐ డోంట్ నో ఈచ్ వన్ ఈ సమయంలో అన్నిటి నేమ్ చెప్పడం చాలా కష్టం బట్ థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మనం శ్రీనివాస్ గారు తన 4th అక్టోబర్కి తనకి రిలీజ్ ఉంది బట్ కాబట్టి మన ఫిలింకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ సార్ ఈ సాంగ్ విన్నప్పుడు ఇప్పుడు మీరు చూసిన సాంగ్ విన్నప్పుడు ఎవరికైనా లైట్గా కళ్ళలో నీళ్ళు వస్తుంది ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు ఎందుకో అని తెలుస్తుంది అన్నీ ఉమెన్ మెన్ అందరూ కనెక్ట్ చేస్తారు ఈ ఫిలింకి అండ్ ఈ హూఓవర్ నవీన్ గారు చాలా ప్రమాదమైన ఆర్టిస్ట్ తను నిజంగా ఒక్కొక్క షాట్లో నాకే కొన్ని విషయాలు చెప్పారు యు ఆర్ డూయింగ్ రియలీ గుడ్ కెన్ యూ ట్వీక్ దిస్ బిట్ అలా అని చెప్తారు సో హీస్ క్వైట్ వెరీ గుడ్ ఇన్ వాట్ హీఈస్ డూయింగ్ అండ్ ఎవరు వదిలేదు అంకిత ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్ టు వర్క్ విత్ మేము ఇలాంటివి టాలెంట్ చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా ఉంటుంది యూనో అమ్మాయిలు ఎక్కువ రావాలి ఇలాంటివి టాలెంట్ బయటికి రావాలని నేను స్నేహావులల్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ యూ సీ ఇన్ ద ట్రైలర్ అండ్ తను కూడా ఒక సీన్ చేశారు చాలా బాగా చేశారు తెలుగు అమ్మాయి అండ్ యా అండ్ ఐ డోంట్ లీవ్ ఎనీబడి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీకి ఈ ఫిలింకి అందరూ సపోర్ట్ ఇవ్వాలి అండ్ 4th అక్టోబర్ థియేటర్లో వస్తుంది వచ్చి ఇలాంటివి మూవీస్కి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనం కూడా చేసిన ఒక్కొక్క ఫిలింలో అది దాటి వెళ్ళాలని మనకు కూడా అభిమానం వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సాయిదన్సిక గారు వెరీ మచ్ లుకింగ్ ఫర్ డైరెక్టర్ గారు ఫస్ట్ థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ హలో సార్
ఫస్ట్ మన దక్షిణ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ప్లీజ్. సాయిదంశిక గారు నమస్కారం. మీరు యాక్చువల్లీ హీరోయిన్స్ అంటే స్టీరియోటైప్ చేస్తారు యూజువల్లీ చాలామంది, బట్ మీ చాయిసెస్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్? నాకు డ్రైవ్ వస్తుంది సార్ సెట్కి వెళ్ళినప్పుడు. ఈజీగా నా క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ కొత్తదిగా చేయలేదంటే, ఏదైనా కొత్త పని చేయలేదంటే బోర్ కొడుతుంది. ఈ 9-to-5 జాబ్ అవి అనేది నాకు సెట్ అవ్వదు రొటీన్గా చేయడం. సో అలాగే సినిమాలో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఆ డ్రైవ్ ఉండాలి, బికాజ్ ఇది నా ప్యాషన్ ఇది. అండ్ ఐ నాకు ప్రతి క్యారెక్టర్స్ స్క్రీన్లో ఇది, అండ్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అండి. మనీ పెడుతున్నారు యునో, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై మేము చూస్ చేసిన ప్రతి ఫిల్మ్స్. అఫ్కోర్స్ బిగినింగ్లో డైరెక్టరు నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు, కొన్ని టైం తర్వాత కొద్దిగా మెచ్యూర్డ్ అయిన తర్వాత నేను చాలా సెలెక్టివ్గా చూస్ చేస్తున్నాను, అండ్ అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామండి అదే. బట్ వెన్ యూ ఫస్ట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా ఏదైనా చేసినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే పీపుల్ డూ స్టీరియోటైప్ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్లోనే అవే ఆఫర్ చేస్తారు మీరు, అదేలా కౌంటర్ చేస్తారు? చాలా కష్టం సార్. ఇప్పుడు కబాలీలాగా ఒక ఫిలము, లేదంటే ఆ ముందుకు చేసిన పీరాన్మై పరదేశీలాగా ఏదైనా ఒక ఫిల్మ్ టచ్ చేసి అది హిట్ అయితే, సక్సెస్ఫుల్గా అయితే ఇంకా కష్టం అవుతుంది యూనో అది రీచ్ అయితే. అలాగే ఒక 10 ఫిల్మ్స్ వస్తుంది నాకు కూడా, అలాగే అలా వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఏదైనా వస్తుంది అది పిక్ చేస్తాను. నైస్. సో అదే డైరెక్టర్ గారు, మంత్రా వచ్చి ఒక 17-18 ఇయర్స్ అయిందేమో, అవునండి, మీ సినిమాలు చూస్తే అండర్లయింగ్ థీమ్ కొంచెం డార్క్ జోనర్ తీసుకుంటారు, అండ్ విమెన్ని వల్నరబుల్గా కనిపిస్తారు ఒక చోట, అదే విమెన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక 17-18 ఇయర్స్లో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానీ, యాజ్ ఏ టెక్నికల్ పర్సన్గా కానీ మీరు ఎవాల్వ్ అవుతారు, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అవుతారు, బట్ స్టిల్ ఆ థీమ్కి మీరు స్టిక్ అవుతున్నారు, వాట్ ఈస్ దట్ అటాచ్మెంట్ మీకు? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చూపిస్తున్నానండి దాని గురించే. అవును, మీ సినిమాల్లో ఎక్కువ అలాంటి టోన్ కనిపిస్తుంది. అదే అదే అండి. అంటే ఫస్ట్ మంత్ర సినిమా చేయకముందు నేను ఒక లవ్ స్టోరీ తీసుకొని తిరిగానండి నేను, అది వర్కౌట్ కాల. అప్పుడు ఇలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది ఇలాంటి సినిమా చేద్దామని. అప్పుడు సరే ముందు మనం డైరెక్టర్ అయితే చాలు అని సినిమా స్టార్ట్ చేశాను మంత్ర. అలా జరిగిపోయిందండి. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ నేను లవ్ స్టోరీ పట్టుకొని మళ్ళీ తిరిగా, అంటే కొన్ని 2-3 పెద్ద కంపెనీలు అడ్వాన్సులు కూడా ఇచ్చాయి, అవి కూడా వర్కౌట్ కాల. అంటే వర్క్ చేస్తూ కొన్ని 2-3 మంత్స్ తర్వాత ఆగిపోవడం సమ్ రీజన్స్ వల్ల అట్లా బ్యాక్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ గడిచిపోయింది నాకు. అప్పుడు మళ్ళీ అనుకోకుండా నేను శ్రీశైలం వెళ్ళి వస్తున్నానండి. ఆ టైంలో ఒక 10 మంది సాధువులు గుంపుగా వెళ్తున్నారు. వాళ్ళని చూసి అరే వీళ్ళు 10 మంది ఉంటేనే ఇట్లా ఏదో ఒక తిరిగి చాలా అట్రాక్ట్ అయిపోయాను నేను. వీళ్ళంటి వాళ్ళు స్క్రీన్ మీద ఒక 100 మంది 1000 మంది ఉంటే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చిందండి. అప్పుడు అక్కడి నుంచి మంగళ కథ పుట్టింది. అట్లా అనుకోకుండా మళ్ళీ లేడీ వంజడ్ సినిమా చేయాల్సి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దక్షిణ, మా ప్రొడ్యూసర్ అశోక్ నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ అండి. అతను సడన్గా వస్తుంది ఫోన్ చేసి మనం సినిమా చేద్దాం రా అన్నారు. ఎలాంటి పాయింట్ చేద్దాం, ఆల్రెడీ నాకు ఒక స్టాంప్ వేసారు లేడీ వంజడ్ సినిమా చేస్తాడు అంటే మంత్ర చేశాడు మంగళ చేశాడు, నీకు ఇమేజ్ అది స్ట్రాంగ్గా ఉంది, అలాగే మనం లేడీ వంజడ్ సినిమా చేద్దామంటాడు. సరే మళ్ళీ నాకు మంచి గ్యాప్ వచ్చింది కదా, సరే చేద్దాం మళ్ళీ. అట్లా ఈ దక్షిణ పుట్టింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. మీ సినిమా ఫస్ట్ మంత్ర తర్వాత మంగళకి మీరే ప్రొడ్యూస్ చేశారు కదా? అవునండి. తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటండి? అంటే మంత్రతో మంచి హిట్ అయింది, మీ కెరియర్ బాగా వెళ్తుంది, తర్వాత మంత్ర 2 అని చెప్పి వచ్చింది, మంత్ర సీక్వెల్ అండ్ డైరీ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, కానీ మీది కాదు. అది కాదు, మంత్ర 2 కూడా నాది కాదండి. అదే మంత్ర 2 మీది కాదు, మంగళ చేశారు. మంగళ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం అండి?
అంటే మంగళ అయిపోయిన తర్వాత నేను కర్ణాటక వెళ్ళా, ఒక కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది నాకు, అది కూడా పెద్ద బడ్జెట్ ఫిల్మ్. దాని మీద ఒక 6 మంత్స్ వర్క్ చేశా, అది ప్రాజెక్ట్ వర్కౌట్ కాల, అది అయిపోయింది. అట్లా చాలా ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే 2-3 సిటీస్ జరగడం, డిస్కషన్ జరగడం, తర్వాత ఆగిపోవడం, అలా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ గ్యాప్. అంటే మంత్ర సక్సెస్ అయింది, బాగా హిట్ అయింది మీ ఫస్ట్ సినిమా, ఆ మంత్ర ఇంపాక్ట్ మీకు ఇప్పటివరకు డైరెక్ట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చి ఈ లేడీ ఓరియంటెడ్ ఇలాంటి సినిమా చేద్దాం అని చెప్పి అని మీ లవ్ స్టోరీని కూడా ముందుకెళ్ళకపోవడానికి కారణం మంత్ర, అది మీకు ఒక ప్రెజరా ప్లెజరా? నాకు ఏ మూవీ అయినా ఒకటేనండి, నాకు నేను ఒక బ్రాండ్ రావడం అనేది కూడా గొప్ప విషయమే. ఓకే, నేను అనుకున్నాను, నేనే దాన్ని ఫీల్ అవ్వను నేను, ఎందుకంటే నెక్స్ట్ నేను మంచి ప్రొడ్యూసర్ దొరికి లవ్ స్టోరీ చేస్తాను, లవ్ స్టోరీ కూడా చేయాలి నేను. అందువల్ల నాకు దాని ఆ ఇమేజ్ వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు, ఏ హ్యాపీగానే ఉన్నా. ఓకే, నాది విషయం. థ్యాంక్ యూ సాయిధన్ సార్. అండ్ ఇంకొకటి సార్, దక్షిణ టైటిల్ ఒక ఇదేంటండి, అంటే జస్టిఫికేషన్, దంశిక ఉంది, దంశిక పేరు పెట్టినా బాగా వెళ్ళచ్చు, ఆ దక్షిణ అనే పేరుకి చెప్తాను. దక్షిణ అంటే అందరూ ఏమనుకుంటారంటే గుళ్ళో పూజారికి ఇచ్చే దక్షిణ అనుకుంటారు, కానీ చాలామందికి తెలియని మీనింగ్ ఉంది ఆ పేరుకి. దక్షిణ అంటే ఎఫిషియన్సీ, సమర్థత. ఇందులో క్యారెక్టరు పేరే, హీరోయిన్ పేరే దక్షిణ. అది ఎందుకు పెట్టారంటే ఇందులో తన పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంది, తను ఎలా డీల్ చేస్తుంది, తన సమర్థత ఏంటి, అంటే అన్నీ కలిసి వస్తాయి కాబట్టి దక్షిణాన్ని పెట్టా. ఓకే సాధన్ సార్, హాయ్. 2016 కబాలి వచ్చింది, కబాలి దంశిక అని అంటారు. దాని తర్వాత మీ దగ్గరికి, అంటే మీరు సినిమాలు చేశారు కానీ ఏది అంత సక్సెస్ కాలేదు, అంటే మీకేమైనా డిస్క్రిమినేషన్ ఉందా, అంటే లేదంటే స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్లు రాలేదా, అంటే మీ మంచి యాక్టరు 2016 చూసినప్పుడు కోవిడ్ మధ్యలో జరిగిందండి, అది మేము అప్పుడప్పుడు మర్చిపోతున్నాము. ప్రతి సినిమా మారిపోయింది కోవిడ్ తర్వాత, ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది, అందరికీ ఆపర్చునిటీ లేవు, సో ఓన్లీ బిగ్ స్టార్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయింది, సో ఇవి అన్నీ మీకే తెలుసు. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజను. అండ్ పోస్ట్ షికారు కోవిడ్ హిట్ అయింది, అండ్ కోడ్ హిట్ అన్న ముందుకు తమిళ్లో ఇరుట్ అని ఒక ఫిలిం రిలీజ్ అయింది, లాభం ఒకటి చేశారు, అది అది వదిలేయండి, అది నేను అవును, అది నేను నా ఫస్ట్ ఫిలిం జననాథన్ సార్ కోసం చేశాను. బట్ ఇరుట్ అని ఒక ఫిలిం అక్కడ చాలా బాగా రన్ అయింది. అండ్ తర్వాత కోడ్ ఫినిష్ అయిన వెంటనే దక్షిణ కమిట్ చేశాము. మేము డబ్బు ఉంది, డబ్బు లేవు, ఆ సిచ్యువేషన్ పెట్టుకుని నేను ఇంతవరకు సినిమా చేయలేదు సార్. మేము ఎంత కష్టపడ్డాయినా సరే ఫ్రెండ్స్ కోసం చేస్తాను, బట్ మనసుపూర్తిగా అలాంటివి పని నేను చేయను, ఎందుకంటే సెట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉండాలి, మనసుపూర్తిగా ప్రెసెంట్గా ఉండాలి, ఆ క్యారెక్టర్ లోపల తీసుకొని చెయ్యాలి. సో అలాంటివి మూవీసే ఎక్కువ నేను సైన్ చేస్తాను అండి. సో అప్పుడు వచ్చిన ఫిలిం దక్షిణ, నాకు తులసి సార్ అద్భుతంగా ఒక ఫిలిం నా కోసం ఇచ్చారు, నేను డెఫినెట్గా ఇది నేను మర్చిపోను నా కెరియర్లో. డెఫినెట్గా నన్న ఒక వేరే వేరియేషన్లో చూపించిన ఫిలిం అనేది దక్షిణ ఖచ్చితంగా. ఓకే, నాల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అశోక్ గారు, ఇందాక తప్పించుకున్నావు కదా, ఇప్పుడు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, అందుకే కూర్చోబెట్టి. తులసిరామ్ గారు మీ ఫ్రెండ్ అని చెప్పారు, మంత్ర మంగళ సినిమా చూసుంటారు, ఈ దక్షిణ సినిమా వాటి రెండింటిని మించి ఉంటుందా, ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. అంటే మీరు ఏం గమనించారు? అది మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది, నేను చెప్పడం కన్నా. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ప్రొడ్యూసర్గా, సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. ఇట్స్ అ డిఫరెంట్గా వైలెంట్గా ఉంటుంది, ఆయన బ్రాండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే సాయిధన్స్ గారు, అటువైపున్న పోలీస్ క్యారెక్టర్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు హీరోయిన్స్, కానీ ఇటువైపున్న క్యారెక్టర్ చేయాలంటే కొద్ది మంది మాత్రమే చేస్తారు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? మా వేరే ఎవరు గురించి నాకు తెలీదు, ఎందుకంటే నా పని నేను చేస్తాను అంతే. నాకు వచ్చిన ఫిలింలో డైరెక్టర్ ఏం చెప్తున్నారు, ఆ స్టోరీ ఎలా ఉంది, ఆ కథ మొత్తం ఎలా ఉంది,
అదే చూస్తాను అండి. ఆ క్యారెక్టర్కి మేము సెట్కి వెళ్ళినప్పుడు ఆలోచించను, ఓ దీంట్లో ఓ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి లేదంటే దీంట్లో ఎక్కువ కష్టం ఉంది అవి అని నేను చూడను. నేను నాకు సినిమా అంటే ప్రాణం, అలాగే నా క్యారెక్టర్స్ కూడా. నేను ట్రై చేస్తాను అండి, ఎంత ఒక స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ ఒక ఒక సిచ్యువేషన్ ఆ ఒక రియాక్షన్ రావడానికి అంతసేపు ట్రై చేస్తాను. సో అలాగే ఈ ట్రాన్సిషన్ పార్ట్ కూడా నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక ఎమోషన్ దాటి వెళ్ళడం అనేది కొన్ని ఫిల్మ్స్లో జరుగుతుంది, అది డెఫినెట్గా ఈ ట్రాన్సిషన్ పార్ట్లో జరిగింది. ఎక్కువ జరిగింది, నా లైఫ్ మీద ఉన్న వ్యూస్ చాలా మారింది. అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయ్యాను ఈ క్యారెక్టరు చేసినప్పుడు. క్లైమాక్స్లో క్లైమాక్స్ అలా ఆపలేదు, ఒక ఒక 20 మినిట్స్ నాకు ఆ ఎమోషన్ ఆగట్లేదు. మేము చూడండి, అక్టోబర్ 4 చూసి చెప్పండి. షో ఆల్ ది బెస్ట్. తులసిరామ్ గారు సార్, మీ రెండు సినిమాల్లో మంత్ర మంగళ మాతో స్టార్ట్ అయ్యాయి, ఇది మూడో సినిమా ఎందుకు దక్షిణ అని పెట్టారు? అంటే అది అనుకోకుండా జరిగింది, మంత్ర తర్వాత మంగళ అనే టైటిల్ అందరూ అడిగారు, మీరు అడిగినట్టు చాలామంది అడిగారు మాతో పెట్టచ్చు టైటిల్ సెంటిమెంట్గా బాగుంటుందని. నేను అలాంటి నమ్మనండి, ఈ స్టోరీకి ఏం కావాలి, స్టోరీని బట్టి నేను క్యారెక్టర్కి పేర్లు పెడుతుంటాను. ఈ స్టోరీకి దక్షిణ అనే టైటిలే సూట్ అని చెప్పి ఇది పెట్టాను అనమాట. అంటే చేసిన రెండు సినిమాలు చార్మీ కౌరితోనే చేశారు? అవును. ఆవిడ యాక్టింగ్ మానేసింది కాబట్టి దంశిక గారి దగ్గరికి వెళ్ళారా ఏంటి? లేదు లేదండి, అంటే ఒకవేళ చార్మీ యాక్టింగ్ చేస్తున్నా కానీ ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి కరెక్ట్, దంశికనే కరెక్ట్. ఓకే. ఇంకోటి మీరు ఒకటి రెండు సినిమాల్లో యాక్టింగ్ కూడా చేశారు, ఈ సినిమాలో కూడా ఏమన్నా చేశారు? యాక్టింగ్ చేయలేదు నేను. రామ్ దాంట్లో హలో గురు ప్రేమ కోసమే దాంట్లో ఏదో చేశారు కదా? లేదా? అంటే మీ చూస్తే ప్రొఫైల్ చూస్తే ఉంది అందుకు. లేదు. ఓకే. నేను ఒక చిన్న షాట్లో ఉంటాయి మూవీలో, ఒక లైట్ ఒక చిన్న షాట్లో ఉంటాను అంతేగాని. మంగళలో ఒక చిన్న అంటే ఒక స్వామికి ఒకటి చిన్నది అంతే. నేను రామ్ సినిమాలో ఏం చేయలేదండి. సార్ ఇప్పుడే చెప్తున్నారు సెంటిమెంట్ లేదు మీకు అని, కానీ మీ టైటిల్స్ మంత్ర మంగళ దక్షిణ చూస్తే వెర్టికల్గా ఉన్నాయి, అన్ని సినిమా టైటిల్స్ హారిజంటల్గా వెళ్తుంటాయి. అవును. సో దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వెర్టికల్గా టైటిల్స్ పెట్టడానికి కారణం? కరెక్ట్ అండి. ఇప్పుడు దక్షిణ టైటిల్ మీద ఓషో తులసిరామ్ అనుంది, నెక్స్ట్ నేను ఇంకో అంటే ఇంకా వేరే ఫిల్మ్ చేసినప్పుడు ఒక టైటిల్ వేసి ఆ పైన పేరు లేకపోయినా కానీ ఇది తులసిరామ్ సినిమా అని ఆడియన్స్ గుర్తుపట్టాలని అది ఒకటి కోరుకుంటున్నాను నేను, అందుకని వర్టికల్ చేస్తాను టైటిల్స్. దన్షిక గారు అంతేలే, మీరు ఫస్ట్ ఆయన అడుగుతారు. నువ్వు మొన్న కూడా ఆమె అడిగా ఫస్ట్ స్టార్టింగ్ దన్షిక గారు. మైక్ తన దగ్గరే ఉంది కదా, అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హిమ్ కదా. నెక్స్ట్ ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత వైలెంట్ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు స్పెషల్గా అంటే మీ రియాక్షన్ ఏంటి మేడం? ఎందుకంటే మీరు ఒక ఏంజిల్లో ఉంటారు కదా, అందుకని మీకు కదా. అంటే ఒక ఏంజిల్లో ఉంటారు, ఇంత వైలెంట్ స్టోరీ మీకు వచ్చేటప్పుడు మీ రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ప్రెస్ నుంచే వచ్చారా మీరు? నాకు డౌట్ వస్తుంది. అంటే మీరు చూడడానికి అలా కనబడేటప్పుడు ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉండదు కదా మేడం, అలా ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేసి? ఒకసారి తను మీరే అడిగారు కదా బాగున్నారా అండి, బాగున్నాను, మీరు చాలా బాగున్నారండి అని చెప్పారు కదా ఒకసారి. ఓ మీరే కదా? ఆల్రెడీ ఐ రిమెంబర్ యూ. చెప్పండి. అదే మేడం, అదే మీ రియాక్షన్ ఏంటి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ మీ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంత వైలెంట్ స్టోరీ కదా, అంటే మీకు అవుతుందా, మీరు యాప్ట్ అవుతారని అనుకున్నారా, ఎలా అసలు ఓకే చేశారు? మేము వైలెంట్ ఎక్కువ ఉంది అవి అని మా మైండ్కి రాలా అండి. ఫస్ట్ టైం మీ సినిమా తను నరేషన్ చేసి ఫినిష్ చేసినప్పుడు నాకు ఫస్ట్ విషయం చెప్పినది, సార్ చాలా వర్క్ ఉన్నాయి దీంట్లో అని చెప్పాను. ఇంకొకటి అర్జున్ రెడ్డి లాగా ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది అని చెప్పాను నా క్యారెక్టర్ ఈ సెకండ్ ట్రాన్సిషన్ క్యారెక్టర్లో. అండ్ థర్డ్ మందు తాగడం, సిగరెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఓకే, అది సెట్కి వచ్చినప్పుడు ఎలా అని చూద్దామని ఇదే చెప్పాను.
ఈ త్రీ వర్డ్సే చెప్పాను యాక్చువల్లీ. బట్ ఈ ఈ కథ ఈ దక్షణ ఏ హీరోయిన్ అయినా చేస్తారండి, ఎందుకంటే ఇలాంటివి డైరెక్టర్తో వర్క్ చేయడం ఇట్ ఈస్ ఒక ఒక అవకాశం. ఇది ఒక ఆర్టిస్ట్కి ఇలాంటివి డైరెక్టర్స్ ఉంటే మనం నేను ఉన్నాను నేనులాగా స్క్రీన్లో కనిపించను, ఖచ్చితంగా ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టర్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం వేరే యాంగిల్లో కూడా ఉంటుంది, ఒక్కొక్క రియాక్షన్స్లో అన్నిటికైనా. అలాగే నాకు కూడా అనిపించింది. సో ఐ థాట్ టు మై సెల్ఫ్, మంగళ క్లైమాక్స్ సాంగ్ నాకు చూపించారు, ఆ చూసిన వెంటనే తెలిసిపోయింది తన ఏ స్కేల్లో తీస్తారో అని నాకు తెలిసిపోయింది. సో వెంటనే సైన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. తులసిరామ్ గారు, హలో సార్. సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో సైకోస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నారు అన్నమాట. అది సైకోస్గా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మీ వే ఆఫ్ మైండ్లో ఏం చెప్తారు సార్? అది మనం అట్లా చెప్తామండి. ఇప్పుడు అతను ఎందుకు అలా తయారు మనకు తెలియదు. అంటే అదే అంటే అతను పెరిగిన వాతావరణం కావచ్చు, అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కదానో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అట్లా అవుతారు కానీ అంటే పర్టికులర్గా ఇందువల్ల అవుతున్నాయంటే మనం చెప్పలేము అది. ఓకే సార్, ఇప్పుడు తులసిరామ్ నుంచి ఓషో తులసిరామ్గా మారారు, అది దానికి స్పెషల్ రీజన్ ఏంటి సార్? నేను ఓషో ఫాలో అయినండి, అతని ఫిలాసఫీ బాగా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత మనకి తెలుగులో అతని బుక్స్ తక్కువ, చాలామంది ఆడియన్స్ తెలియదు అప్పుడు. అయితే ఇప్పుడు కాబట్టి మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా తెలుస్తుంది, ఆ టైం తెలిసేది కాదు. నా సినిమా టైటిల్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమాకి ఓషోని ట్యాగ్ చేసుకుంటే ఎక్కువ మందికి ఓషోని ఎవరు అని సెర్చ్ చేస్తారని చెప్పి అట్లా కూడా తెలుస్తుంది అని చెప్పి స్క్రీన్ నేమ్ ఓషో తులసిరామ్ అని పెట్టుకున్నాను. ఓషో నుంచి మీరు స్పెషల్గా నేర్చుకునే ఒక పాయింట్ అండి ఏం చెప్తారు? ఒక పాయింట్ అంటే ఓషో అంటే పెద్ద ఓషన్. అతను ఒక పాయింట్లో అతని గురించి చెప్పలేం మనం. నేను నేర్చుకున్నది ఏముందంటే జీవితం ఇప్పుడు ఒక ప్రవాహం, ఇది ఒక నదిలా పారుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ డౌన్ అవుతుంది, మళ్ళీ పారుస్తూ ఉంటుంది, మళ్ళీ ఎటు బాగులు వంకలు తిరుగుతూ తిరుగుతూ పోయి సముద్రంలో కలుస్తుంది. లైఫ్ అంతే. సాయిదక్స్ గర్, సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. అండ్ చేశాను అండి. యా, అండ్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ బేసిక్గా ఇలాంటివి వన్ మ్యాన్ షో అంటారు, బట్ వన్ ఉమెన్ షోలా అనిపించింది నాకు చూస్తున్నంత సేపు. అండ్ డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు లాస్ట్ టైం మనకి. అట్లీస్ట్ యూ సెడ్ యా సెడ్ ఇట్ వన్స్. సో సూపర్, చాలా వన్ ఉమెన్ షో అని. యా, వన్ ఉమెన్ షో అలానే అనిపించింది. అండ్ అంటే చాలా బాగుంది, ఒక సినిమాకి ఏం కావాలో అవన్నీ చూపించారు. అండ్ కొంతమంది అంటే ట్రైలర్లో చాలా తక్కువ చూపించారు పిక్చర్ అభి బాకీ అన్నట్టు. బట్ అంటే మీ కెరియర్లో చూసుకుంటే బిఫోర్ మూవీ కూడా కొంచెం ఇలాంటి చేశారనమాట, ఈ ఫైట్ సీక్వెన్స్ ఇలా. సో అలాంటివేనా లేకపోతే ఏమైనా లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుండి? నేను చేస్తూనే ఉన్నాము సార్. తెలుగులో తెలుగులోనా షికారు చూడలేదా మీరు? కబాలి చూసారా? ఓకే, ఆల్ రైట్. నేను చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అలాంటివి ఫిలిం వస్తే దానికి కూడా మారిపోతాను. ఈ సినిమాలో ఉన్న లాగా నేను ఇప్పుడు లేవు కదా, అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దక్షిణ గారు చెప్పండి. ఆ ట్రైలర్ చాలా ఇంటెన్స్గా ఉందండి. సో మీరు కూడా చాలా మూవీస్ చూసుంటారు, అంటే క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ చూసుంటారు. సో మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు ఏదైనా కొత్త పాయింట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీలో నేను అలా చేయొచ్చు అని కొత్తగా చేసినప్పుడు? మీరు ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్ చూసుంటారు, మీ పాస్ట్ మూవీస్లో కానీ యాక్టర్స్ని కానీ మీ ఫేవరెట్ మూవీస్ ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి. ఈ మూవీలో మీరు ఫుల్ ఫ్లెజ్డ్ చేసినప్పుడు కొత్తగా పాయింట్స్, ఈ పాయింట్ నేను టచ్ చేయలేదు ఇటు బాగుంది కదా అనిపించింది ఏదైనా పాయింట్? తను ఎక్కడ రెఫరెన్సే ఉండదు సార్. యాక్చువల్గా తను ఇంతవరకు నా దగ్గర ఏదైనా ఒక రెఫరెన్స్ పెట్టుకుని ఇలాంటి చేయాలా అలా చేయాలా ఇది ఇది నేను చేస్తున్నాను ఇంతవరకు చెప్పలేదు. సో ప్రతి షాట్ ప్రతి సీను తన మైండ్ నుంచి వచ్చినది. అఫ్కోర్స్ సొసైటీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అవన్నీ ఉన్నాయి, బట్ తన రెఫరెన్స్ ఎక్కడ తీయలేదు, అదే కొత్తది. మంగళ మంత్ర మీకు ఎలా అనిపించిందో ఒక ఒక కొత్తదిగా అనిపించింది కదా సినిమా, ఆ మొత్తం సినిమానే. డెఫినెట్గా దక్షిణ కూడా అలాగే మీకు అనిపిస్తుంది. థ్రిల్లరు ఇది ఇది వ్యత్యాసంగానే థ్రిల్లర్గా ఖచ్చితంగా ఉంటుంది.
సో ఈ రోల్కి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? దీంట్లో టూ వేరియంట్స్ కనబడుతున్నాయి, ఒకటి ఫుల్ లెంత్ పోలియస్ కాపీస్ కనబడుతుంటే, ఇంకోలో కొంచెం వేరేగా కనబడుతుంది. ఆ లుక్ గురించి సిగరెట్ కాల్చడం కానీ అట్లా, అంటే డఫ్ అనిపించిందా లేకపోతే క్యారెక్టర్ కోసం చేయాల్సి వచ్చిందా? ఐ థింక్ మన నా లైఫే ఒక ఎగ్జాంపుల్ సార్. యాక్చువల్గా నా లైఫ్ స్టార్ట్ చేసి ఇంతవరకు, యునో, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ హార్డ్షిప్స్, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇస్తుంది, నాకు మాత్రం కాదు అందరికీ. నాకు కొద్దిగా అలా కొద్దిగా ఎక్కువ. సో అది నేను క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అది బయటకు వస్తుంది, నా కోపం, నా శోకం, అవన్నీ కనిపిస్తుంది. నేను ప్రతి షాట్లో ప్రతి సీన్లో దక్షిణాలో ఉన్నది నా లోపల ఉన్న ఎమోషనే. అదే చెప్పారు ఒకసారి, దక్షిణ అన్నది దంచిక అన్నది ఎమోషన్, ఏదో మామూలుగా చెప్పారు నేను అనుకున్నాను, కానీ నేను ప్రతి షాట్ చేసినప్పుడు అలాగే ఫీల్ అయ్యి చేశాను. సో మీరు ఏ క్వశ్చన్ అడిగారు, నేను ఎమోషనల్గా వెళ్ళాను, చెప్పండి. అదే అంటే ఇప్పుడు టూ వేరియేషన్స్ కనిపించినాయి కదా, ఒకటి పోలీస్ ఆఫీసర్ కింద చేశారు, రెండోది ఏమో అలా లుక్ మారింది. అదే అండి, అదే అదే. సో నా ఎమోషనల్ పెట్టుకుని చేస్తే ఎలా అని చేసి ఇలా చేశాను, అదే అంతే. డైరెక్టర్ గారు, సో సైకో థ్రిల్లర్స్లో కూడా చాలా వేరియన్స్ కొంచెం చూపిస్తారు, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వేలో ప్యాటర్న్ ఉంటుంది. సో ఏ సైకో అయినా సరే ఒక నిజ జీవితంలో చూసుకునే వస్తారు, అంటే ఒక పలానా ఒక పేపర్లో సీన్ చూశాను, ఒక టీవీలో సీన్ చూశాను అని వస్తారు. సో మీరు కొత్తగా ట్రై చేశారా, గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుందా, మీరు వంత ఊహా చేస్తారు, ఇమాజినేషన్ అయినా? ఫిక్షన్ అండి, ఫిక్షన్, ఎక్కడ ఇన్స్పైర్ అయింది కాదు. ఇలా ఉంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇలా ఒక అబ్బాయి ఇలా చేస్తుంటారు ఇలా చేస్తుంటారు అనేది ఫిక్షన్. ఇది ఆయన ఐడియా ఉంటుంది కదా సార్, ఈ ఐడియా ఎక్కడి నుంచి నాకు వచ్చిందని చెప్పడానికి? లేదు, అంటే సైకో అంటే అమ్మాయిని చంపుతుంటాడు కాకపోతే దీంట్లో రేపులే చేయడు, అలాంటి క్యారెక్టర్ కాదు. ఆడు చిన్నప్పటి నుంచి పెరిగి, ఇందాక చెప్పే కదా ఒక ఆన్సర్, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం చుట్టుపక్కల మనుషుల వల్ల కొందరు తయారవుతుంటారు, అలాంటి క్యారెక్టర్ ఈ సైకో కూడా. ఓకే సార్. హాయ్ దన్షిక, దిస్ ఇస్ కౌసల్య. హాయ్ కౌసల్య. హాయ్ డైరెక్టర్ గారు, ఐ హ్యావ్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. దిస్ జాన్రా సైకో కిల్లర్ ఆర్ ఉమెన్ రిలేటెడ్ కిల్లర్స్ జాన్రా ఈజ్ ఆల్రెడీ డన్ అండ్ ఎక్స్ప్లోర్డ్ సో మచ్. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ, వీ హ్యావ్ సీన్ మెనీ మూవీస్ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో వాట్స్ ద న్యూ పాయింట్స్ యు ఆర్ షోయింగ్ అండ్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ about showing all those, like explore new things? ante nen cheptanu ante meeku cheptanandi cheppandi better version ga untundi. Both can be it's a question to both of you. So iddarku idi ante indulo special ante andi maalu psycho thrillers ante oka prathi movie le undide emundi investigation ekku untadi. నేను ఆ పార్ట్ నీకు టచ్ చేయలేదు ఈ మూవీలో. ఈ మూవీ ఓన్లీ దక్షిణ ఏంటి, దక్షిణ ఎమోషన్ ఏంటి, ఆ థియేటర్లో మిమ్మల్ని కూర్చోబెట్టేది దక్షిణ ఎమోషనే. ఆ ప్యాటర్న్ ఎక్కువ టచ్ చేయలేదండి, అది మాత్రం కొత్తగా అనిపిస్తుంది మీకు. రెగ్యులర్ స్టైల్లో వెళ్ళలేదు. ఇప్పుడు దర్శక గారు చెప్తాను. He doesn't have any reference for his films. I got that, you answered that before. Yeah. What I'm saying is that that itself is a new thing. Yeah, you know, his vision, I don't know, it's, I think there are very few people have got that gift. I think he has that gift. Ilantivi cinema janalu chudaniki definitely ga kottadiga anipustundi. It is because he doesn't have any reference and he just follow his heart and mind. And I think nenu dakshana chusinappudu kuda alage anipinchindi. And whatever we have seen so many years of thrillers avanni chustane unnamu. See, directors cheppinappudu oka yedu swarame, aa yedu swaram nunchi oka oka angle la teestaru ante. సో మళ్ళీ మళ్ళీ మనం ఏదైనా ఒక పాయింట్ టచ్ చేస్తుందే ఉంది. డెఫినెట్గా అలాంటివి విషయం కూడా ఉంటుంది, యునో, దెర్ విల్ బీ సమ్ యునో
repeated situations also. Yeah. You are satisfied with your character and the scope that's given to you in this I movie? Never get satisfied. Andy. And అలాంటివి నా సెల్ఫిష్ బ్రాట్ చాలా సెల్ఫిష్ దాంట్లో ఐ జనరలీ డోంట్ గెట్ సాటిస్ఫైడ్ అండి ఇంతవరకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా అరే ఇది ఇంకా ఏదైనా చేయాలి కదా అని అనిపించింది సో ఐఎమ్ న్యాచురలీ లైక్ దాట్ యూజువలీ చాలా టార్చర్ చేశాను నేను తను యాక్చువల్గా ఒక ఒక రహంగా వెళ్తారు ఆ రహంకే నా నేను కొత్త రహంగా ఉన్నాను తనకి యాక్చువల్ సైకో నేనే యూజువలీ గర్ల్స్ డోంట్ గో ఫర్ బాల్డ్ ఆర్ దిస్ యునో షార్ట్ కట్ బట్ వెన్ వీ సా యూ ఇన్ కబాలి ఐ వాజ్ షాక్ టు సీ దాట్ యు వర్ జస్ట్ ఎన్చాంటింగ్ దాట్ ఇన్ కబాలి తను యా సారీ సో యూజువలీ గర్ల్స్ డోంట్ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ యూ డూ దాట్ విత్ సో మచ్ గ్రేస్ అండ్ అగైన్ ఎమోషన్స్ అండ్ స్ట్రెంగ్త్ యూ బ్రింగ్ ద మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ యువర్ రోల్స్ హౌ డూ యూ డూ దట్ ఐ థింక్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ మాస్క్ ఐ మీన్ మాస్కులినిటీ ఫెమినిటీ యా ఒక మీరు ఇప్పుడు సొసైటీలో ఉన్న ఎవరైనా ఒక అబ్బాయి చూస్తే ఆ అబ్బాయిలో అమ్మాయి కనిపిస్తారు ఓకే దేర్ ఆర్ బోత్ ఎలా శివుడు పార్వతి ఒక్కరులాగా ఉన్నారు అలా అలా కాన్సెప్టే అందరికీ అది ఉంది సో ఒక్కొక్క సిచ్యువేషన్ అండి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కొక్క సిచ్యువేషన్లో అబ్బాయి క్యారింగ్గా ఉండడం యూనో అమ్మాయి ఒక కరేజియస్గా వెళ్ళడం ఆ క్వాలిటీస్ వస్తుంది యూనో అది సిచ్యువేషన్ ఎలా ఉందని నాకు కూడా అలాగే ఇలాంటివి సిచ్యువేషన్లో తను అబ్బాయిలాగా ఉండాలి అమ్మాయిలాగా ఉండాలి యూనో షీ స్ట్రెంగ్త్ యాజ్ ఈక్వలీ ఎమోషనల్ నెక్స్ట్ రైటర్ వెల్లిగొండ శ్రీనివాస గారు థ్యాంక్స్ అడిగిన సార్ సార్ మీరు ఇంతకుముందు రాసిన సినిమాలన్నీ యాక్షన్ లేదంటే డ్రామా ఫ్యామిలీ డ్రామా సినిమాలు మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఈ సినిమాకి వచ్చేటప్పటికి సైకో థ్రిల్లర్ సినిమా కదా దీనికి రైటింగ్ రాసేటప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఎలా తీసుకున్నారు లేదంటే మీరు రెగ్యులర్గా రాశారు నేను ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసి గూగుల్లో ఇవన్నీ పెట్టుకొని వచ్చా అంటే ఒక మర్డర్ అయిందంటే ఎక్కువ ఈ వర్డ్స్ అన్నీ వాడతారు కదా అని వచ్చిన తర్వాత మనోడు ఫస్ట్ అవి రాయగానే ఇవన్నీ వద్దు డాలింగ్ మనకు పక్క పెట్టి ఇవి చూసి చూసి చిరాకు వచ్చింది డాలింగ్ ఇవి వద్దు అసలు మనకి న్యాచురల్గా ఉండాలి వదిలే అని చెప్పి ఇదేంటంటే నేను ఇందులో డైలాగులు ఏముండవండి రాయడానికి థ్రిల్లర్ అంటే నేను మీకు తెలుసు కదా నేను జస్ట్ హెల్ప్ చేసా తనకి తను నాకు అటు డైరెక్షన్ జరుగుతుంది మనోడిది ఇక్కడ సిట్టింగ్ జరుగుతున్నాయి మనోళ్ళు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడంతో హ్యాపీగా వచ్చి ఒక నాలుగు రోజులు వాళ్ళతో పాటు స్పెండ్ చేసి తనకేం కావాలో అవి నేను రాయడం జరిగింది పెద్దగా మనం హార్డ్ వర్క్ చేశాను అసలు అవన్నీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బన్నీ సినిమా థ్యాంక్ యూ సార్ అశోక్ గారు నమస్తే కంగ్రాచులేషన్స్ మీ సినిమా హిట్ అవ్వాలని ఆ మీడియా తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ సో ఇవాళ సినిమాలు తీయటం అనేది ఒక టఫ్ జాబ్ సొమ్ము పెట్టి అవి తెచ్చుకోవడం అనేది కమాండింగ్ చేయటం అనేది ఒక ఎత్తు సినిమా రిలీజ్ టైంలో కానీ షూటింగ్ టైంలో కానీ సో ఏ కాన్ఫిడెన్స్ తీసుకొని ఈ సబ్జెక్ట్ మీరు ఓకే చేశారు జస్ట్ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అంతే కాన్ఫిడెన్స్ ఆయనపైనే అంటే వాళ్ళు వస్తున్న వ్యాపార ధోరణిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ చూస్తుంటారు ప్రొడ్యూసర్ నాకేం వస్తాయి రూపాయికి రూపాయి 10 పైసలు వస్తుందా రూపాయికి 2 రూపాయలు వస్తాయా అనే ఆలోచన ధోరణ ఇవాళ నడుస్తుంది సో ఈ ధోరణిలో మీరు ఏ కాన్ఫిడెన్స్ అంటే పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ ఎలా వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద ఇలా వస్తాయి అలా వస్తాయి అవన్నీ క్యాల్కులేషన్లో వెళ్ళలేదండి ఈ కథ ఏం కావాలో అది తీసుకుంది అది అంతే ఆ క్యాల్కులేషన్స్ అనేది అసలు ఏం లేదు నేను అలా వెళ్ళిపోయాను అంతే ఫ్లోలో బడ్జెట్ ఇంత అని కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఫిక్స్ అయ్యాము బట్ అది చాలా అలా వెళ్తూ ఉంది బట్ రిటర్న్స్ ఎలా అది ఇంకా అసలు థాట్ లేదండి జస్ట్ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అంతే ప్లస్ కథ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు, దీంట్లో ఇందా మీరు చెప్పారు డైలాగులు ఏముండో న్యాచురల్గా ఉంటాయి అంతే అండి. పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి సినిమాల్లో, పంచింగ్ డైలాగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇటువంటి సినిమాల్లో. ఏముంటాయి, ఏ సరదా తరహాగా ఉంటాయి క్యాచింగ్గా. అంటే ఇది పంచింగ్ ఎంటర్టైన్మెంట్ ఇది కాదండి, ఇది జనరల్గా ఒక మర్డర్ ఒక సైకో వెంటాడే ఒక మేకింగ్ ఫిలిం, ఇది పర్టికులర్గా మేకింగ్. ఇది చూసారు కదా షార్ట్స్, అవి మీరు చూసారంటారు కదా. అంటే ఈ డైలాగ్ రాద్దాం, కామెడీ ట్రాక్లు అట్లా సపరేట్గా ట్రాక్లు పెట్టి తన అట్లాంటిది ఈ సినిమాలో లేదు. అసలు ఎక్కువ మేకింగ్ మీద వెళ్ళే ఫిలిం ఇది. మనం రెండు గంటలు మనం చూస్తుంటే అలా కళ్ళను కట్టిపడేసేటట్టుగా మన ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇందాక ఆయన చూసిన ఆయన చెప్పారు కదా దీనికి పదింతలు ఫిలిం ఉంటుందని, నేను చూడలేదు ఇంకా. 100% అది ఉంటుందని 100% నమ్ముతున్నాను. మేడం గారు, మేడం గారు సినిమా ఒప్పుకునేటప్పుడు ఈ సినిమా ద్వారా నాకు ఇంకో 10 సినిమాలు వస్తాయని ఒక ఆలోచన ధోరణిలో ఉంటుంటారు ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే. సో ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఏ ఆలోచన వచ్చింది మీకు? ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవ్వాలి సార్, ఎందుకంటే అంత డబ్బు పెడుతున్నారు దీంట్లో. ఒక్కొక్క ఫిలిం మీరే చెప్పారు, ఒక్కొక్క ఫిలిం తీయడం అంత కష్టం, అది తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. డెఫినెట్గా ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. అలాంటివి అందుకే నేను ఒక్కొక్క ఫిలిం చేసినప్పుడు, ఒక్కొక్క ఫిలిం చూస్ చేసినప్పుడుకు అసాల్ట్గా ఏదో అన్నీ చేయాలి, ఒక 10 ఫిల్మ్స్ సైన్ చేయాలి అనేది కాదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. ఈ ఫిలిం చేసినప్పుడు నాకు ఇంకా ఒక 10 ఫిల్మ్స్ కమిట్ అవుతాను అని పెట్టుకొని నేను చేయాలా, నిజంగా చేయాలా. ఈ ఫిలింకి ఎంత జస్టిస్ ఇవ్వాలి, దీంట్లో ఎలా అచీవ్ చేయాలి ఇలాంటివి క్యారెక్టర్ చేసి అనేది మాత్రం నేను చూస్తాను, మిగతావని జనాలు చూసుకుంటారు. మంచి పని చేసి మంచి ఫిలిం ఇస్తే అది చూడడానికి జనాలు ఉన్నారు, నమ్మకం ఉంది, ఆ నమ్మకం. ఓకే, ఈ రోల్ చేయడానికి ప్రిపరేషన్ ఇంకో వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ టఫ్గా అనిపించిన సీన్స్ ఏమనిపించినాయి సినిమాలో? నేను ఏదో నా గురించి పొగుడుతున్నాను మీరు అనుకోకండి. నేను ఏదైనా హార్డ్ వర్క్ చేసిన పని వస్తే మంచిగా నేను పని చేస్తున్నాను అని నీ మైండ్ సెట్ వస్తుంది. మంచిగా హార్డ్షిప్ చేసి చేసి ఈ టుడే మేము మంచిగా హార్డ్ వర్క్ చేసామని ఒక నాకు నిద్ర వస్తుంది మంచిగా నైట్ వెళ్ళినప్పుడు. సో అలాగే అండి నాకు అనిపించింది, ఒక్కొక్క డే దక్షిణ ఫినిష్ చేసి వెళ్ళినప్పుడు టుడే మంచిగా పని చేసాము అనేది నా మైండ్కి వస్తుంది అంతే. ఓకే, మీ మాటల్లో సినిమా సక్సెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇవాళ కోట్లు సంపాదించాలి, దీని ద్వారా ఏదో చేసుకోవాలనే ఆశతో ఉంటారు డైరెక్టర్లు. ఆల్మోస్ట్ అదే నడుస్తుంది మార్కెట్లో. సో ఒక ప్రయోగాత్మక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొని ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని ప్రొడ్యూసర్ సాటిస్ఫాక్షన్ ఎలా చేయగలిగారు? కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సినిమాలో? ప్రొడ్యూసర్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండేనండి. అతను మా ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది, అందుకే మా ఇద్దరు కాంబినేషన్ బాగా సింక్ అయింది. అతను ఏం అడిగినా నేను ఇది కావాలి సినిమా కంటే అని చేసేవాడు, ఎందుకంటే నేను ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలుసు కాబట్టి అది నో ప్రాబ్లం. ప్లస్ దీంట్లో కమర్షియల్గా అంటే అండి, ప్రతి ఫిల్మ్ కమర్షియలేనండి, అది ఏదైనా ప్రయోగాత్మకం అని చెప్పని ఫిల్మ్. నేను ఇప్పుడు సైకో థ్రిల్లర్ అంటేనే కమర్షియల్ మూవీ కదా, ఆ యాంగిల్ చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కాదు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మూవీలో, అవే కమర్షియల్గా వర్కౌట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, మీ డైరెక్టర్ గారు, బాలాజీ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఆత్రత మీ ఆవేదన మీ సంతోషం చూశాను, బాగుంది. అది ఒక టెక్నీషియన్కి ఉండవలసిన ప్రధానమైన లక్షణం అని నేను నమ్ముతున్నాను. సో ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడిన ఎన్ని రోజులు, ఏ ట్యూన్స్ ఎక్కువగా చూపించారు మ్యూజిక్లో ట్రాక్లో? ట్రాక్లో సార్ ఇంత ఎమోషనల్ అండి, ఫుల్. ఆయన డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఆయన ఏం కోరుకున్నారో, ఆ సినిమా ఏం డిమాండ్ చేసిందో దానికి నేను
ఏం చేయాలనేది క్రియేటివ్ పర్పస్లో ఆలోచించి డైరెక్టర్ గారు ఏం చెప్పారనేది ప్రొడ్యూసర్ గారు అందరూ ఒక ఎట్లా వెళ్తే బాగుంటుందా అని ఆలోచనిస్తే ఆలోచన మేరకు ఆ సీన్ ఏం డిమాండ్ చేస్తుందో దానికి యాస్ట్ నేను ఇవ్వటం జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇన్స్ట్రుమెంట్స్ పరంగా ఇది మ్యూజిక్ ఎన్ని కంపోజ్ చేస్తుంటారు? కీబోర్డ్ అండి. కీబోర్డ్ కీబోర్డ్ అండి. కీబోర్డ్ మెయిన్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం దనిషిక మేడం. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ సిరి మీడియా. అదే అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు చెప్పండి. మీకోసం చూసాను మేడం. మీరు మీ యాక్టింగ్ చూస్తుంటే తెలుగులో ఏంజెలినా జోలీలా కనబడుతున్నారు. నెక్స్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం ఎప్పుడు వస్తుందండి? యాక్చువల్గా వస్తుంది. నేను ఒక వెబ్ సిరీస్ Z5లో అయిందా మేదం అని ఒక వెబ్ సిరీస్ చేసాము, ఫినిష్ అయింది. అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. అది ఖచ్చితంగా తమిళ్, తెలుగు, హిందీ, పాన్ ఇండియాలో వస్తుంది అండి, డెఫినెట్గా. అండ్ అది తర్వాత యోగిడా అని ఒక యాక్షన్ ఫిలిం వస్తుంది. సో అది ఒక కమర్షియల్ యాక్షన్ ఫిలిం, మీరు ఎదురు చూసిన అన్ని దాంట్లో ఉంది. అది కూడా పాన్ ఇండియా ఫిలింగా వస్తుంది ఖచ్చితంగా. మేడం డైరెక్టర్ సార్, మీరు ఓషో ఫాలోవర్ అని చెప్పారు. రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఓషో గారిని ఎక్కువ ఫాలో అయిపోయి డివోషనల్గా డీప్గా వెళ్ళిపోయి సొంత డాటర్స్ని మర్డర్ చేయడం జరిగింది. అంటే ఓషో ఫాలోవర్స్ మరి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? నేను వినలేదండి విషయం. ఇది రీసెంట్గా న్యూస్లో వచ్చిందండి. ఓషో ఫాలోయర్స్ అయిన రోళ్ళు ఓషో ఫాలోయర్స్ కాదు. ఓషో ఫాలోయర్స్ అలా చేయరు. ఓషో ఫాలోయర్స్ కాదండి వాళ్ళు.